ఏపీ రాజకీయాల్లో మళ్ళీ ఒక టెన్షన్ వాతావరణం నెలకొందా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రెండు మంత్రి పదవుల విషయంలో ఒకవేళ రేపొద్దున 19వ తేదీకి ముందే రాజీనామాలు చేసేస్తే రాజ్యసభకు వెళ్ళబోతున్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే మోపిదేవి వెంకటరమణ గారి విషయంలో ఎవరికి ఆ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది అసలు ఏం జరగబోతుంది ఇదే అంశం మీద క్యాచ్ పాయింట్ లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం సరే అంటే ఒకవేళ రెండు మంత్రి పదవులే ఖాళీ అవుతున్నాయి ప్రస్తుతం ఒకవేళ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది జరిగితే డజన్ల కొద్ది ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ రెండు మంత్రి పదవుల కోసం ఈ టెన్షన్ నుంచి ఎలా బయటపడే అవకాశం ఉంది మళ్ళీ సామాజిక కోణంలోనే సామాజిక వర్గం కోణంలోనే చూస్తారా ఈసారి ఏమన్నా సీనియర్లకి ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టి ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు దక్కలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని ఏమన్నా తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుందా అసలు టెన్షన్ ఉందని నేను అనుకోవట్లే జగన్మోహన్ రెడ్డి గారికి టెన్షన్స్ ఏముండవు నేను ఏది పెట్టుకుంటే అదే ఇప్పుడు ఆయన క్రిందసారి చేసినప్పుడు ఎవరన్నా ఆపారు ఇప్పుడు మొన్న వీళ్ళిద్దరూ ధర్మాన కానీ తర్వాత ఆనం కానీ ఆ ఉద్దేశంతోనే ట్రై చేసినట్టు అంటే మొదటి కేబినెట్ విస్తరణ వేరు పునర్వ్యవస్థీకరణ వేరు ఎందుకంటే ఇప్పుడు ఎవరికిస్తే ఎటువైపు నుంచి వ్యతిరేకత వస్తుందో అనే టెన్షన్ సహజంగా ఉండదా ఇటువంటి అది ఎప్పుడు అంటే జాతీయ పార్టీల్లో గ్రూపులు కట్టే వ్యవహారం ఇక్కడ అంత సీన్ ఏమి ఉండదు అంటే ఇక్కడ మంది ఎక్కువ ఉన్నారు చాలా అదే అంత అట్లాంటి ఉన్నప్పుడు అసలు బయటకు వచ్చి అగ్రెసివ్ అయ్యేవాళ్ళు ఎవరు 151 మంది కానీ పదవి దక్కకపోతే అలకైతే కనిపిస్తుంది కదా వాళ్ళ ముఖాలు బయటకు కనిపించదు ఎవరికి బయట పెట్టి దెబ్బతింటారు ఎవరు బయట పెట్టిన వాళ్ళు ఇద్దరిది బయటపడింది కదా కాబట్టి బయట పెట్టేతరే ప్రయత్నం చేయరు ఏదో వేరే వంకలతో చేస్తారు అంతేగాని మాకు మంత్రి పదవి లేదా ఈ పాయింట్ అనరు వేరే కానీ చేసేది ఏం లేదు కదా ప్రభుత్వాన్ని ఏమైనా కూలుస్తారా వెళ్ళి తెలుగుదేశంలో చేరతారా పోనీ అక్కడ ఏమైనా ఇస్తారా మంత్రి పదవులు ఏం లేదు కదా ఇప్పుడు అలాగనే తెలుగుదేశంలో అందరికి వచ్చినాయి మంత్రి పదవులు సాధ్యం కాలేదు కదా ఇప్పుడు ఉన్నది ఏంటంటే రెండు ఈ రెండింటికి కూడా ఒకటి ఇది ఆయనేమో కాపు కదా ఇది సుభాష్ చంద్రు ఇటు బీసీ ఈ రెండు కోటాల కిందనే తీసుకోవచ్చు అదే కోటాల కింద దాదాపుగా అవకాశం ఉండేది అదే అంటే ఈయన ఇది కదా రైట్ అయితే ఇద్దరు బీసీలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆటోమేటిక్గా ఇద్దరు బీసీలకు ఇచ్చామనేటువంటిది కూడా చెప్పడానికి ఎందుకంటే దీంట్లో ఒక తెగ అంటారు కదా సంథింగ్ అది ఆ కోణంలో నుంచి లెక్క అవుతుంది కాబట్టి ఇప్పుడు అక్కడ ఆ వర్గాల నుంచినే తీసుకునే అవకాశం ఉంటుంది బీసీ వర్గాల నుంచినే ఇద్దరిని తీసుకునే అవకాశం ఉంటుంది అంతకు మించి వేరే ఆప్షన్ అయితే అదే ఆ సామాజిక సర్దుబాట్లే గతంలో కొంచెం ఇబ్బంది పెట్టినాయి సీనియర్లని చాలా మందికి రోజా గారు కానీ ఇటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా మొన్న ధర్మాన గారు కానీ మనం కూడా మనం అనుకున్నాం ఎందుకు అగ్రెసివ్గా వెళ్తున్నారు అంటే అని ఇప్పుడు ఏమన్నా అది ఏం అవ్వదు ఇప్పుడు రోజాని తీసుకోవాలంటే అక్కడ చిత్తూరు జిల్లాలో ఇద్దరు ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత నారాయణ స్వామి డిప్యూటీ సీఎం ఇవి ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళల్లో తేడా లేదు కదా ఇప్పుడు ఇంకొక రెడ్డిని అక్కడ పెడదానికి ఎక్కడ కుదురుద్ది కాబట్టి అక్కడ కుదరదు ఇంకా ఆశించే వాళ్ళు ఆనంద రామనారాయణ రెడ్డి చూస్తే అక్కడ గౌతమ్ రెడ్డి ఉన్నారు గౌతమ్ రెడ్డి ఉండగా ఇప్పుడు మళ్ళీ ఆనంద రామనారాయణ రెడ్డి కిందకి ఇస్తారు కుదరదు ఈ మిగతా ఆశించే వాళ్ళు చాలామంది ఉంటారు బేసిక్గా ప్రతి చోట కూడా ఇక్కడ బీసీలకు ఇప్పుడు ఇంకోటి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎవరికన్నా ఇవ్వడం కానీ అదే సందర్భంలో ఇటు పక్కన ఈయనకి ఇవ్వడం కానీ ఇటు ఇది గుంటూరు జిల్లా నుంచి అటు జిల్లా ప్లస్ ఈక్వేషన్ క్యాస్ట్ ఈక్వేషన్ వీటి బేచ్చు అంటే బీసీలు ఇప్పుడు వాస్తవంగా మోపిదేవి వచ్చేటప్పటికి మత్స్యకార సామాజిక వర్గం వాస్తవంగా అందులో ఎవరు ఉండరు తొందరగా మనుషులు అంటే ఎమ్మెల్యేలు గెలిచింది ఇటు ఈయన కానీ అటు పక్కన మచిలీపట్నం ఇంతకుముందు నడిగుతున్నారు సార్ తర్వాత లాస్ట్ మంత్రి రవీంద్ర ఆ సామాజిక వర్గాల నుంచి అదే తప్పించి ఈ పార్టీలో ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారని చూస్తాడు ఉంటే కనుక అంటే ఆ ఇది కూడా ఉండాలి కదా స్ట్రేచరు ఇష్యూ కూడా స్ట్రేచర్ అంటే ఈయనే చూసుకుంటారు అనుకోండి బేసిక్గా ఎదుగుతారు బీసీల నుంచి తీసుకున్నారు కాబట్టి బీసీలకే ఇవ్వటం ఇంకోటి ఈయన బీసీ కాన్సెప్ట్ అనేది ఒకటి క్లియర్గా ఉన్నది కదా 50% రిజర్వేషన్లు సిస్టమ్ ఇవన్నీ అట్లాంటప్పుడు వదిలిపెడతారనుకోవట్లేదు ఇప్పుడు బీసీ లీడర్లు పోటీలు పడాలి అయితే గీతి అయితే జగన్ బీసీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి ఇక్కడ బేసిక్ ఒకటి ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వండి అని అడిగే ధైర్యం ఎవరికి ఉండదు అడిగితే అడగచ్చు మొహమాట అది కొంచెం మర్యాదగా ఆయన నేను ఇంకోటి జగన్ దగ్గర ఇంతకు ముందు ఉన్నది నేను విన్నది ఎలా ఏంటంటే మీ అన్న మనం చూసుకుందాం నెక్స్ట్ ట్రిప్ లేకపోతే మీరు ఆశ పెట్టుకోకండి అది మీరు వేరే పనులు చూసుకోండి మొహానే చెప్పేస్తారు వెనకాల లేదు నేను చూస్తానులే అని చెప్పి ఈక్వేషన్ల తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకుని ఆ తర్వాత ఈక్వేషన్లు తప్పలేదని వీళ్ళకి బతినిలాడటము ఎట్లాంటి అలవాటు ఏం లేదు ఇస్తున్నాను నీకు ఇది చూడాలి గట్టిగా అట్లాగే నీకు ఇవ్వడం కుదరదు అర్థం చేసుకో ఈక్వేషన్స్లో తర్వాత చూసుకుందాం తర్వాత కూడా అంటలేదు ఇవ్వడం కుదరదు అని మొహానే చెప్పేస్తున్నారని నేను వింటాను ఏది ఇంతవరకు అడగలేదు అడిగిన వాళ్ళు ఒకళ్ళిద్దరికి కూడా స్ట్రైట్గా చెప్పారు
ఇస్తానన్న వాళ్ళకి ఇస్తానని ఇవ్వనన్న కుదరదు మీకు అనేది చెప్పారనేది. ఆ టైప్లో ఏదన్నా ఉంటుంది కాబట్టి వీళ్ళు అడిగితే ఇగో ఈయన ఆశపడుతున్నాడని చెప్పి సవతలో అయితే ఉండొచ్చును కదా, అదే టైం అడక్కపోతే అసలు రాదని చెప్పి ఫీల్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అదేంటనేది చూడాలి. అంటే ఇప్పుడు ఈయన ముందుగా ఏంటంటే ఈ సామాజిక సర్దుబాట్ల నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత దక్కట్లేదు అనేది అయితే ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ కర్నూలులో చూసుకుంటే ఆయన పాన్యం ఎమ్మెల్యే కాట్సాని, ఆయనకి యాక్చువల్గా గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పదవి రావాలనుకున్నారు, అప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు వస్తే ఏమన్నా పదవి వస్తుంది అనుకుంటే ఇప్పుడు కూడా రాలేదు. అలా ఎదురు చూస్తున్న వాళ్ళు ఇటు ఉత్తరాంధ్ర నుంచి ధర్మాన కానీ ఇలాగ రాజశేఖర గారి హయాంలో పనిచేసిన వాళ్ళు, ఈయన నమ్ముకుని వైసీపీలోకి వచ్చిన వాళ్ళు, ఈయన వచ్చిన తర్వాత ఈయన వెంట తిరిగిన వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న రాదా? అప్పుడు ప్రభుత్వం ఇంకొక డబుల్ పోస్టుల కోసం ట్రై చేయాలి, జరగవు కదా ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే ఈక్వేషన్స్ తప్పదు ఇక్కడ. ఇప్పుడు ఇంకోటి రెడ్డి సామాజిక వర్గం అంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారు క్యాబినెట్లో అది కాకుండా మిగతా పదవులు మ్యాక్సిమం అయ్యే కదా. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు కమ్మ పెట్టుకుంటే వీళ్ళు రెడ్డిని పెట్టుకుంటున్నారనే కదా విమర్శలు, 160-70% నామినేటెడ్ పదవుల్లో. ఇంకా దాంట్లో క్యాస్ట్ కన్యాయం అనే ఉంటారు, స్వయంగా ముఖ్యమంత్రి అదైన తర్వాత ప్లస్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్న తర్వాత మంత్రివర్గంలో ఆ ముద్రలు కనబడకూడదు అనేది తన ప్రయత్నం. అందుకోసమన్నీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇట్లాగా ఓ ఈక్వేషన్ పెట్టుకుంది, 5 ఉప ముఖ్యమంత్రులు ఒక్కొక్క వర్గం, అట్లాగే అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం 50% ఇక్కడ ఇవ్వడం కానీ అంత కరెక్ట్గానే చేసుకెళ్లారు. ఇప్పుడల్లా దానివల్ల అసంతృప్తులు కొత్తగా రగిలేదు ఏం లేదు. కాకపోతే ఇక్కడ 3 రకాలు ఉంటుంది. ఒకటి పైసలు సంపాదించుకోవడానికి లేదు, రెండో పక్కన వచ్చేటప్పటికి వాల్యూ లేదు గ్రౌండ్ లెవెల్లో, మూడో పక్కన వచ్చేటప్పటికి ఏ పదవి లేదు. ఈ మూడింటి మీద ఫ్యూచర్లో అసంతృప్తి అయితే ఏంటంటే ఫ్యూచర్లో అసంతృప్తి ఉన్నా ఇక్కడ బేసిక్గా చేసేదే ఉంటుంది వీళ్ళు. ఇప్పుడేమి తెలుగుదేశం కనుక 70-80 ఉంటే ఇందులో నుంచి 30-40 కలిసి అటు పక్కకి చంపవడానికన్నా ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పటికే చిన్న చిన్న విషయాల్లో అసంతృప్తి అయితే వెళ్ళగక్కుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఎప్పుడైతే కౌన్సిల్ రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఒక సోర్స్ కూడా వీళ్ళకి వీళ్ళే కట్ చేసుకున్నట్లయింది. ఇంతకుముందు అయితే టీడీపీ హయాంలో చూసుకుంటే లోకేష్ గారికి కానీ నారాయణ గారికి కానీ వీళ్ళందరూ ప్రజల నుంచి రాకపోయినా త్రూ ఎమ్మెల్సీ ద్వారా తీసుకొచ్చి ఏదో రకంగా క్యాబినెట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు వీళ్ళకి ఆ సోర్స్ లేదు, ఒకవేళ ఉన్నా వీళ్ళే కట్ చేసుకున్న పరిస్థితి ఆ సోర్స్ని, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారు భవిష్యత్తులో? ఒక రకంగా దాంతో అదృష్టం కూడా నేమో అనుకుంటా. ఎలాగా ఇప్పుడు దాంట్లో 35-40 అవుతారు రానున్న 2 ఏళ్ళు, అంటే రేపు ఈయన విస్తరణ పెరుగుతారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు కావాలని ఆశ ఉంటుందిగా. ఇప్పుడు ఇద్దరే, రేపు పొద్దున అదే కనుక అయితే 45 కనీసం 10 ఆశిస్తారు కదా, ఇవ్వగలుగుతారా? ఓ రకంగా కాంపిటీషన్ తగ్గింది మంత్రివర్గానికి దాంట్లో లేకపోవడం వల్ల. సేమ్ టైము అసంతృప్తి ఎమ్మెల్యేలకు ఉండదుగా, ఎమ్మెల్సీ దాని గురించి ఎమ్మెల్సీ పదవులు కావాలని ఆశించిన వాళ్ళకి ఉంటుంది. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చాక వ్యతిరేకత ఉండకపోవడం అనేది ఉండదు. ఇంతకుముందు నేను మా వాళ్ళు వస్తే నాకేదో గ్యారంటీ పదవి అని ఆశించడం, ఇప్పుడు అది రానప్పుడు ఖచ్చితంగా ఓ నెగిటివ్ ఉంటుంది, విసుగు ఉంటుంది, విరక్తి ఉంటుంది. అయితే అవతల ఆల్టర్నేటివ్ చూసుకుంటారు, రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు కదా. అవతల కనుక స్ట్రాంగ్గా ఉందనుకుంటే రేపు పొద్దున టీడీపీని స్ట్రాంగ్ అవుతుందంటే అటు వెళ్ళిపోతారు. అది ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ అప్పుడు లేదు, ఈయన ఇవాళ కాకపోతే రేపైనా చూస్తారు మనల్ని అని ఉంటే ఉండిపోతారు. తెలుగుదేశంలో ఆ లెక్కనైతే పదవులు గోనట్లు బుచ్చి చౌదరి మంత్రి పదవి 8 నుంచి గెలుస్తున్నాడు ఆయన, ఇచ్చారా? ఇదివరకు శత్రుచర్ల విజయరామరాజు 7 టర్మ్స్ గెలిచిన తర్వాత ఒకసారి అనుకుంటా ఇచ్చింది, అది కూడా రోషయ్య వచ్చిన తర్వాత ఇచ్చినట్టున్నారు. అటు విశాఖ ఎన్ని టర్మ్స్ ఆయన అట్లాగా ఏళ్ల తరబడి గెలిచినటువంటి వాళ్ళు ఇదివరకు ఆయన మన చిత్తూరు దగ్గర అదే సేమ్ ఉండేది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సుదీర్ఘకాలం వాటి నుంచి గెలుస్తున్న ఉండేది కదా అవకాశం. అట్లాగే అంటే ఏళ్ల తరబడి గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా లేరు, ఎంపీలతో అయినా అంతే ఉంటుంది. అక్కడ ఏంటంటే క్యాబినెట్ కూర్పు అనేది ముఖ్యమంత్రి ప్రాంతీయ పార్టీల చేతిలో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఈ అసంతృప్తి అనేది పెరిగితే ఇవన్నీ ఎప్పుడు మళ్ళీ 2024 లేదా రేపే స్థానిక ఎన్నికలప్పుడు, స్థానిక ఎన్నికలప్పుడు గెలవకపోతే తర్వాత టికెట్ కూడా ఇయ్యరు కదా. కాబట్టి అక్కడ ఏం చేయడానికి ఏముండదు, అసంతృప్తి లోపల ఉంటుంది, తర్వాత ఫ్యూచర్లో ఏమైనా వెనుబోటు పోడవచ్చు. అంతేగాని ప్రస్తుతం అది ఉంటాయి, ఇప్పుడు ఒకసారి పవర్లోకి వచ్చిన తర్వాత అవన్నీ మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు తేలుతాయి. ఈలోపు చేయడానికి ఏం లేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు లేకపోతే ఆనమ్మో ధర్మానో వీళ్ళు మాట్లాడినట్టు ఎవరినో చూపెట్టి మాట్లాడి తిట్టాలి. ఏదో ఇప్పుడు ట్రంప్ మీద కనుక కోపం వస్తే బొమ్మను పట్టుకుని కొడుతున్నారు చూడు, అట్లాగే ఏదన్నా ఇలా కోపం వస్తే ఇంట్లో కూర్చొని తిట్టాల్సిందే తప్పించి, లేదా అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వాల్సిందే తప్పించి అంతకు మించి ఏమి ఉండదు చేతులు.
రాజ్యసభ ఎలక్షన్ అయిపోగానే ముందే ఈయన రిజైన్ అయితే అవుతుంది. సేమ్ టైం ఇది కూడా జరుగుతుంది గ్యారంటీగా. వీళ్ళకి పదవులు ఆ ప్లేస్లో అయితే ఇమ్మీడియట్గా చేర్చుకుంటారా లేదా ఇది కూడా డౌటే కదా. ఇమ్మీడియట్ గా పెట్టుకోవాలని రూల్ కూడా లేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూడండి. మళ్ళీ బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలనుకుంటే ఒకవేళ రెండు మంత్రి పదవులు వాళ్ళకి ఇస్తే కనుక, అంటే ఇప్పటికే మనం లాక్డౌన్ టైంలో విడుదల రజనీ గారి కానీ కొంతమంది చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అంటే జగన్ గారు దృష్టిలో పడాలి, భవిష్యత్తులో మంత్రి పదవి కోసం ఆశించి ఇవన్నీ చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఒకవేళ అదే వాస్తవమైతే ఎవరికి ఛాన్స్ ఉంటుందని మనం అనుకోవచ్చు? అది ఎందుకంటే మామూలు ఈక్వేషన్స్ అయితే చెప్పచ్చు, కానీ జగన్ దగ్గర ఈక్వేషన్స్ ఏం పనిచేయవు. ఇప్పుడు మామూలుగా ఏమి బేరీజ్ వేస్తారు, పనితీరు లేదంటే వాళ్ళ సీనియారిటీ అవన్నీ లెక్కేస్తారు అనుకోవట్లేదు. కులం లెక్క, రెండవది మనకి భవిష్యత్తు అవసరం లెక్క. ధర్మాన కృష్ణదాస్ని పెట్టి ధర్మాన ప్రసాదరావుని పక్కన పెడతారని, గౌతమ్ రెడ్డిని పెట్టి ఈయన పక్కన పెడతారని ఎవరు అనుకున్నారా? ఆనమే అనుకున్నారు, తరతరాలుగా ఉంది అలా నాన్నల దగ్గర నుంచి తాతలు కాబట్టి నాకే వస్తా అనుకున్నారు. అక్కడ గౌతమ్ రెడ్డి అసలు ఏ అనుభవం లేని ఆయన రాలేదా? ఇప్పుడు ధర్మాన కృష్ణదాస్కి ఏ అనుభవం ఉంది? ఆయన అసలు ఆయనే కూర్చుంటే ప్రసాదరావు అకస్మాత్తుగా ఈయన పెట్టారు. కాబట్టి దాంట్లో వీళ్ళ ద్వారా ఏమైనా ఓట్లు వస్తాయని ఈక్వేషన్ ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఆయన కాన్సెప్ట్లో. ఆ అవకాశం అంది పుచ్చుకుందామని విడుదల రజనీ లాంటి వాళ్ళు అడగడి అయితే అక్కడ మళ్ళీ ఫైట్ ఉంది బిట్వీన్ కమ్మ కాపు గొడవ ఉంది కదా అక్కడ ఎంపీకిను. అయితే అవన్నీ చూడరు, తనకు నచ్చితే డైరెక్ట్గా వస్తారు బీసీల నుంచి తీసుకోవడం అనేట్టు. అందులో ఇక్కడ జెంట్స్నే తీసుకుంటారు, లేడీస్ని తీసుకుంటారు, ఇవి కూడా లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో నుంచి అందులో ఇప్పటికే క్యాబినెట్ లో మహిళలకు కొంచెం ప్రాధాన్యం ఇచ్చారు, కల్పించారు మహిళలకి, మళ్ళీ మహిళలనే తీసుకొచ్చే అదే అదే చూడాలి ఏం చేస్తారు అనేటువంటి. ఎందుకంటే దీంట్లో ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఆయన మనసులో ఏముందనేది బయటికి ఏం చెప్పరు, తనను నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టడానికి సాక్ష్యం వీళ్ళిద్దరు, ఓడిపోయినా కూడా తీసుకొచ్చి పెట్టుకోవడం అనేటు. కాబట్టి ఒకటేంటంటే మన పే మన వాళ్ళ ఇంట్లో మన ఫోటో పెట్టుకోవాలి, రాజశేఖర్ రెడ్డి ఎన్టీ రామారావు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు, చంద్రబాబు ఫోటోలు కూడా పెట్టుకుంటారు కొంతమంది. అట్లాగే వాళ్ళ ఫోటో పెట్టుకోవడం అంటే వాళ్ళ మనసుల్లో ఉన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చాలా ఇళ్లలో రాజశేఖర రెడ్డి ఫోటో ఎప్పటికీ ఉంటుంది, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా కూడా. అది వాళ్ళకు ఉన్నటువంటి టెంపర్మెంట్ ఆ టైప్లో. ఇప్పుడు లేకపోతే ఇతను ఉంటారు మన కొడాలనే ఉన్నారు, ఎన్టీ రామారావు ఫోటో ఎప్పటికీ ఉంటుంది తన ఇంట్లో, జగన్ ఫోటోతో పాటు ఎన్టీఆర్ ఫోటో కూడా ఉంటుంది. అట్లాగా తమ మనసులో ఉండేవాళ్ళని పెట్టుకుంటారు, అట్లా ఉండిపోవాలనే తన ఫీలింగ్. కాబట్టి ఏమైనా చేయొచ్చు, అది చూడాలి. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కొద్ది రోజుల్లోనే తెలిపోద్ది. ఇది వాళ్ళకి ఐసెప్ స్టేట్.